జగన్ మోహన్ రెడ్డి గారు ముందుగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే ప్రస్తావన కూడా ఈ వారం వచ్చింది. ఎప్పుడైతే స్కూళ్ళు తెరిచి తప్పు చేశారు అనేది, ఎందుకంటే చాలామంది ఉపాధ్యాయులకి కరోనా ఎఫెక్ట్ అయింది, విద్యార్థులకు కూడా కరోనా ఎఫెక్ట్ అయింది, స్కూల్కి వచ్చి కరోనాతో ఇంటికి వెళ్ళిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు, అది తప్పుడు నిర్ణయం అని అనుకోవాలా? దీంట్లో ఒకటేంటంటే కరోనా విషయంలో ఏదైనా సరే అతిగా ప్రచారం చేయడం తప్పే, లేదో అసలు పట్టించుకోకపోవడం తప్పే. ఇక్కడ వీళ్ళందరికీ కరోనా వస్తే స్కూళ్ళకి వెళ్ళాలి, స్కూళ్ళకి వెళ్ళాక టెస్టులు చేస్తున్నప్పుడు తెలిసింది, టెస్టులు చేస్తున్నప్పుడు తెలిసింది. కరోనా ఇంటి దగ్గర ఉంటే బయటకు వచ్చేవాళ్ళు ఇళ్ళు రారు కదా, వచ్చాక తెలిసింది. అంటే ఏంటి, టెస్ట్ చేయకపోతే వాళ్ళకు ఉందని తెలియని కూడా తెలిసేది కాదు, అంటే అసెంప్టమాటిక్. ఇప్పుడు అసెంప్టమాటిక్ ఎన్నేళ్ళు ఉంటుంది ఎవరూ చెప్పలేరు వ్యాక్సిన్ వచ్చేదాకా. అప్పటిదాకా వ్యవస్థలన్నీ ఆపేస్తున్నామా మనం? ఆపట్లేదు. ఇక్కడ ప్రాణాపాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ నడపాలా లేదా అన్నది తల్లిదండ్రులు డిసైడ్ చేయాలి. ఇప్పుడు తమ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే సున్నితమైన అంశం, చిన్నపిల్లలు కాబట్టి ఇబ్బంది అవుతుంది, టెస్ట్ చేయకపోతే తెలియదుగా, అసలు టెస్టే చేయలేదు టీచర్లకి పిల్లలకి, మామూలుగా వస్తారు వెళ్ళిపోతారు. అయితే వర్చువల్ క్లాసెస్ ఏమో ప్రైవేట్ స్కూల్స్కి నడుస్తున్నాయి, అంటే డబ్బున్నటువంటి వాళ్ళ బిడ్డలు ఇళ్లల్లో కూర్చుని ఫోన్లోనో కంప్యూటర్లోనో పాఠాలు వింటున్నారు. ఇది పేద పిల్లలకు సంబంధించింది స్కూళ్ళకి వెళ్ళడం అనేటువంటి. అప్పటికి ఇప్పటికీ దాదాపుగా హాఫ్ ఆఫ్ ద ఇయర్ క్లోజ్ అయిపోయింది, మనకి దసరా సెలవులు వచ్చినాయి అంటే హాఫ్ ఆఫ్ ద అయిపోయినట్టు, ఇంకేముంది ఇంకో నెల రోజులు సంక్రాంతి, ఆ తర్వాత మూడు నెలలు అంటే నాలుగు నెలలు ఇంకా స్కూల్స్ ఉండేది. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఒక దసరా సెలవులు వచ్చినట్టే, సంక్రాంతి సెలవులు వచ్చేస్తాయి కదా కొన్ని రోజులు పోతే అయిపోయింది, దీపావళి ఇవన్నీ అయిపోతే అయిపోయినట్టు, నవంబరు డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి ఆరు నెలలు, టోటల్గా ఐదు నెలలు ఏప్రిల్తో పెట్టుకుంటే ఆరు నెలలు అవుతుంది. ఇక్కడ కోర్సు అప్పటికి 30% తగ్గించారు, ఆరు నెలల్లో 70% కోర్సు చదవగలుగుతారు ఇల్లు. లేదు, వన్ ఎడ్యుకేషన్ ఇయర్ తీసేయాలి జీరో అకాడమిక్ ఇయర్. ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివేవాడికి ఉంచి ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివేవాడికి తీసేస్తారా? లేదు. ప్రభుత్వ స్కూళ్ళల్లో వాళ్ళందరికీ వర్చువల్ క్లాసెస్ సాధ్యమా? అందరికీ తలా సెల్ ఫోను ల్యాప్టాప్ ఇచ్చి పెట్టడం అనేటువంటిది సాధ్యమా? కాబట్టి ఇది పబ్లిక్ డిసైడ్ చేయాల్సిన అంశం. గవర్నమెంట్ అయితే ఇక్కడ గైడ్ లైన్స్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ చెప్పమని, సేమ్ టైం మళ్ళీ ప్రాబ్లం వస్తుంటే కనుక డెసిషన్ తీసుకోమని చెప్పింది. ఇది ప్రాణాపాయం కాకపోతే కనుక ఈ కేసుల గురించి భయపడక్కర్లేదు, ఎందుకంటే ఇప్పటికి కూడా 2,500-3,000 కేసులు వస్తున్నాయి, తగ్గుతున్నాయి. ప్రాణాలకు సంబంధించి 10-30 జరుగుతున్నాయి. ఇక మనిషి చావకుండా చేయడం అనేటువంటిది అంటే ఈ మొత్తం మళ్ళీ లాక్డౌన్లో అందరినీ ఇళ్లలో కూర్చోబెట్టాలి, దానికి ఇవాళైతే సమాజం కూడా సిద్ధంగా. ఇక్కడ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించిన వివాదం ఇది. అంటే 22 రాష్ట్రాలు ఒప్పుకోలేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కటే స్కూల్ తెరిచింది. లేదు, 22 రాష్ట్రాలు ఆపినాయి అని కూడా ఎక్కడ గ్యారంటీ లేదు, ఎక్కడికక్కడ ఒక్కొక్క చోట ప్రయోగం చేస్తున్నారు. కొన్ని రోజులు ఆన్లైన్ క్లాసులు అయితే నడుస్తున్నాయి, కొన్ని చోట్ల ఏంటంటే ఓ 4-2 రోజులు చెక్ చేస్తున్నారు. ఇప్పుడు అది ఏది అన్లాక్ 5 తర్వాత గైడ్ లైన్స్ దాని మూలంగా జరుగుతున్నటువంటిది ఇక్కడ. అందుకని నేను అనేది ఏంటంటే ఇందులో ఒకటి, ఈ పరిస్థితి ముందు అంచనా వేసుకున్నదైతే ఇట్లట్లా ముందు జాగ్రత్త చర్యలు అన్నారు చేశారు, కానీ ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అవుతున్నప్పుడు మూసేసేయటం, మూసేస్తే వాట్ నెక్స్ట్? అంటే ప్రభుత్వాలు అన్ని కలిసి కేంద్రంతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోలేవా? అంటే మొత్తం జీరో అకాడమిక్ చేయాలి అంటే కేంద్రం చెప్పేది ఏముంది అందులో? జీరో అకాడమిక్ అంటే చదివే వాళ్ళని కూడా మానేమంటారా? అంటే ప్రాణాలకన్నా ముఖ్యం కాదు కదా. అదే అనేది అంటే నేను అనేది ఇళ్లలో కూర్చుని వర్చువల్ క్లాసెస్ చదువుతున్నోడిని కూడా నువ్వు చదవద్దని ఎట్ట చెప్తావు? అంటే అది అందరికీ సాధ్యం కాదు కదా. అదే మరి, కాబట్టి చదివే వాళ్ళని చదవనియాలి, చదవని వాళ్ళని దానికి సంబంధించిన ఏర్పాట్లు చూడాలి. వీళ్ళు చదవలేకపోతున్నారు కాబట్టి వాళ్ళని చదవనియద్దు అంటే మళ్ళీ అది కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ వస్తుంది, నా హక్కు నువ్వు ఎట్ట నాశనం చేస్తావు అంటాం, అంతేకాదు అప్పుడు డబ్బున్నోడే చదువుకోవాలని వస్తుంది మళ్ళీ. ఇవన్నీ క్లాషే, ఒకళ్ళ కోసం ఇంకోళ్ళ నాశనం చేయకూడదు కదా నువ్వు. అప్పుడు వీళ్ళది నడుపుతున్నప్పుడు వీళ్ళది ఏం చేయాలి? గవర్నమెంట్ సెంట్రల్కి కూడా సంబంధం లేదు ఇది, ఇక్కడే క్లియర్. కానీ స్కూల్ తెరడం వల్ల స్కూల్ని ఇప్పుడు సూపర్ స్ప్రెడర్స్గా మార్చారు అనేది, అదే అనేది దాంట్లోనే ఇప్పుడు 400,000 మంది స్టూడెంట్స్లో
ఇప్పుడు ఇది నడుస్తుంది ఒక 500 మందికి అట్లాగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 5.5 కోట్ల జనాభా, ఇప్పుడు 3,000 కేసులు వస్తున్నాయి, ఇప్పటికి 3-4 వేలు వస్తున్నాయి కదా. కాబట్టి అలా లాక్డౌన్ చేద్దాం లేకపోతే దీన్ని మూసేద్దాం, అవునా కాదా అన్నది తల్లిదండ్రులు డిసైడ్ చేయాలి. నేనంటుంది ఇదే, ఇక్కడ ప్రాణాపాయం కానప్పుడు కరోనా లక్షణాలు ఉన్నాయి అన్నటువంటి భయంతో చెయ్యాలా? ఇక్కడ టెస్టే చేయకపోతే అసలు తెలిసేదే కాదు కదా. అయితే ప్రాక్టికల్గా జరిగే ప్రాబ్లం ఒకటి ఉంటుంది, చిన్నపిల్లల్ని కంట్రోల్ చేయలేం మెయిన్ అక్కడ. అంటే మనం ఇది ఎవరికి ఫేవరు కాదు, ఎవరికి నెగిటివ్ కాదు. దీంట్లో ఉన్న డెప్త్ పాయింట్ చూస్తే ఇందులో ఉండే ఇష్యూ ఏంటంటే సున్నితమైన అంశం, పిల్లలు పేద పిల్లలు ప్రాణాలతో చెలగాటం అవుతుంది ఒకటి స్కూల్ నడిపితే, అలాని వదిలేస్తే పేద పిల్లల చదువుతో నాశ చెలగాటం ఆడినట్టు అవుతుంది వాళ్ళ విద్యా జీవితంతో. ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళకంటే కూడా ఇలా మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి సమస్య ఎక్కువ అవుతుంది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటంటే పిల్లల్ని కంట్రోల్ చేయగలమా? ఇప్పుడు ఒక స్టెప్ ఇక్కడ ఈ బెంచ్లో కూర్చోబెట్టి ఇంకోళ్ళని ఈ బెంచ్లో కూర్చోబెట్టడం, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, కానీ స్కూల్లోకి వచ్చేటప్పుడు భుజాల మీద చేతులు వేసుకునే వస్తున్నారు, వెళ్ళేటప్పుడు వేసుకునే పోతున్నారు, అది ఆపగలుగుతామా? మాస్క్ పెట్టుకుంటున్నాడు కానీ ఇక్కడ అదే లెక్క అయితే వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? స్కూల్లోకి వచ్చాక రాలా, బయట వస్తుంది, వచ్చి స్కూల్కి వచ్చారు అంటే ఏంటి, బయట తిరుగుతున్నారు కదా. బయట ఇప్పుడు పిల్లలు ఒకరికొకరు తిరగట్లేదా, ఆడుకోవట్లేదా? అప్పుడు వస్తే దాన్ని ఎవరిని అందాం? తల్లిదండ్రులను అందామా, లేకపోతే మోడీని తిడదామా, జగన్మోహన్ రెడ్డిని తిడదామా, లేకపోతే నితీష్ని తిడదామా? దాంట్లో ఇళ్ళ దగ్గర అన్లాక్ చేశాక ఇప్పుడు ఎవరికి వాళ్ళు తిరుగుతున్నారు కదా, అక్కడి నుంచి స్ప్రెడ్ అవుతున్నదే కదా. కాబట్టి శానిటైజర్లు వాడటం, మాస్కులు వాడటం, ఆ సిస్టమ్స్ మెయింటైన్ చేయడం, వీటి మధ్యన నడపాలా? లేదు సాంతం స్కూల్కి రానియకుండా ఇళ్లలోనే కూర్చోబెట్టేస్తే బెటరా అనేటువంటిది ఇక్కడ ప్రభుత్వం ముందున్నటువంటి పరీక్ష. ప్రభుత్వం ఏం చూస్తుంది? తల్లిదండ్రులను బట్టి. ఇప్పుడు మనం సర్వే పెట్టాము నిన్న, సర్వే పెడితే ఎక్కువ మంది స్కూళ్ళు మూసేయమనే చెప్తున్నారు. ఈ చెప్తున్నటువంటి వాళ్ళు సాధారణంగా ఇది ఎవరుంటారు మన దగ్గర దాంట్లో అంటే, ఫోన్ చేతిలో సెల్ ఫోన్ ఉంది, ఇది ఉన్నటువంటి వాళ్ళు ఎవరుంటారు? స్మార్ట్ ఫోన్ అంటే మిడిల్ క్లాస్, అబౌ మిడిల్ క్లాస్, కొంచెం ఫైనాన్షియల్లీ దారుణమైన పరిస్థితి కాదు, పేదరికంగా. వీళ్ళు తమ బిడ్డలకి మాత్రం వర్చువల్ క్లాసెస్ నడుస్తున్నాయి, తమ బిడ్డలు వర్చువల్ క్లాసెస్ నడుస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఇటు చెప్పగలుగుతున్నారు. వాట్ వీళ్ళ ఫ్యూచర్ ఏంటి అన్నటువంటి ప్రశ్న కూడా వస్తుంది కదా ఇక్కడ. అలాగని ఈ ఎలా తీర్పిచ్చిన వాళ్ళని తప్పుబట్టట్లే, ఇక్కడ బేసిక్ ఇవన్నీ చర్చే కదా. ఇప్పుడు దీనికి ఏం చేయాలి? ఒక అఖిలపక్షం పెట్టారు కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏంటి, ఇక్కడే స్కూళ్ళు వద్దంటున్నటువంటి వాళ్ళు ఎలక్షన్ పెట్టమంటారు, ఎలక్షన్ వద్దంటున్న వాళ్ళు స్కూళ్ళు పెడుతున్నారు. ఇది పరస్పర భిన్నమైన, గవర్నమెంట్ ఏమో ఎలక్షన్స్ వద్దు, కరోనా స్ప్రెడింగ్ స్టేజ్ అంటది, వేవ్ సెకండ్ వేవ్ అంటది, స్కూళ్ళు మాత్రం జరుపుతానంటది. ఇటు ఎలక్షన్లు పెట్టండి, ఎందుకు పెట్టరు అంటున్నటువంటి ప్రతిపక్షమేమో స్కూళ్ళు పెట్టద్దు అంటది. ఇది పరస్పర భిన్నమైనటువంటిది. అంటే రాజకీయంగా చూస్తున్నారు కానీ నిజంగా అయితే ఒక డిబేట్ చేసి, అరే బాబు ఇది రైట్, ఇంకా అయితే స్కూల్కి వచ్చేటప్పుడు కూడా మీరందరు ఇట్లా రండి, లేదా అసలు వద్దు, ఆ పేరెంట్స్ని అడగాల. ఇప్పుడు కొన్ని ప్రైవేట్ స్కూల్స్ అంటే పేరెంట్స్ డిక్లరేషన్ తీసుకుంటున్నారు ఆల్రెడీ, ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు గవర్నమెంట్గా ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. ప్రైవేట్ స్కూల్స్లో కూడా రెండు రకాలు ఉంటాయి, ఒకటి మిడిల్ క్లాస్, రెండోది అప్పర్ మిడిల్ క్లాస్. అప్పర్ మిడిల్ క్లాస్ స్కూల్స్ అన్నీ ఈ వర్చువల్ క్లాసెస్ నడుపుతున్నాయి, మిడిల్ క్లాస్ స్కూల్స్ ఏమో రమ్మని మా పంపించండి మీ పిల్లల్ని ఇట్లా రాయించుకుంటున్నారు. అక్కడ ఆగుతున్నారా మిడిల్ క్లాస్ వాళ్ళు? పంపిస్తున్నారు పిల్లల్ని, కాకపోతే వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా గ్లౌజెస్ పెట్టడం ఇవి చేస్తున్నారు, సేఫ్టీ ప్రికాషన్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. బట్ అక్కడ టెస్టులు చేస్తే ఎట్టుంటుందో తెలియదు, ఇంకా బయటపడచ్చేమో మేబీ అక్కడ. బేసిక్గా ఏంటంటే టెస్ట్ చేస్తేనే బయటపడుతున్నాయి, అవునంతే కదా. 100కి 95 మంది అసెంప్టమాటిక్గా ఉంటున్నారు, అసెంప్టమాటిక్ ప్రమాదకరం కావట్లా, ప్రమాదకరం అవుతున్నది ఓన్లీ ఈ షుగర్ పేషెంట్స్, ఇతర హెల్త్ డిజార్డర్ ఉన్నటువంటి వాళ్ళు తప్పించి మామూలు వాళ్ళకి ఏం కావట్లేదు. ఇంతకు ముందులాగా సింప్టమ్స్ కూడా ఇప్పుడు కనిపించట్లేదు, దగ్గు రావడం, తుమ్ములు రావడం, వాసన కోల్పోవడం, అవన్నీ ఇప్పుడు లేదు. కాబట్టి ఏ కోణంలో నుంచి వెళ్ళాలా ఇప్పుడు? దానికోసం భయపడుతూ కూర్చుంటే ఏంటి అనేది ఒకటి ఉంది, అలా అని ప్రాణాలు పోతే ఎవడు జవాబుదారి? ఇక్కడ ప్రాణాలు పోతే జవాబుదారి ప్రభుత్వం ఉంది, ఇయర్ పోతే జవాబుదారి ఎవరు?
ఎడ్యుకేషన్ ఇరిపోతాయి. కానీ ఈ నిర్ణయాలని టార్గెట్ చేసే అవకాశం అయితే తెలుగుదేశం పార్టీకి వచ్చింది. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు సహజంగా చేస్తూ ఉంటుంది, ఇంకొంచెం ఎక్కువ కూడా చేస్తూ ఉంటుంది, ఇంకోటి అనుకూల మీడియా కూడా ప్రొజెక్షన్ చేస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.